హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్టర్ ఐషి ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. మన ఛానల్లో నాన్ వెజ్ రిసిప్స్, అలాగే వెజ్ రిసిప్స్, అలాగే రివ్యూ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియోని మీరు ఫాలో అవ్వండి. ఈరోజు నేను ఆచీ బాదం మిక్స్ మిల్క్ షేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో చూపించబోతున్నానండి. మనం వీటిని ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకోము, బయట మనకి ఈ విధంగా ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు. సో ఈ ప్యాకెట్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇందులో టూ ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒకటి ఎంటీఆర్ కంపెనీది, ఒకటి ఇంకోటి ఆచీది అనమాట. సో ఇక్కడ నేను ఆచీ బాదం డ్రింక్ మిక్స్ని తీసుకున్నాను. సో మీకు ఏదైతే అవైలబిలిటీలో ఉంటుందో దాన్ని మీరు పర్చేస్ చేసుకోండి. సో మనం ఇప్పుడు వీటిని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక బౌల్లో కూల్ మిల్క్ ఆర్ హాట్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను కూల్ మిల్క్ తీసుకున్నాను. ఈ విధంగా చల్లగా ఉండే పాలను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఈ మిక్స్ పౌడర్ బాదం మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ పౌడర్ అంతా బాగా పాలలో మిక్స్ అయిపోయేలాగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇన్స్టెంట్గా మనకు అప్పటికప్పుడు బాదం పాలు తాగాలనిపిస్తే ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి. సో మనకు బయట సూపర్ మార్కెట్స్లో ఈ ప్యాకెట్స్ అనేటివి అవైలబిలిటీలో ఉంటాయి. వన్స్ ఈ విధంగా పౌడర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులోనే ఇక నేను 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్నెస్ బట్టి మీరు యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకు బాదం మిల్క్ షేక్ అనేది తయారైపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఇంతే ఎంతో ఈజీగా. ఇప్పుడు నేను ఇక్కడ బాదం పుని ఇవా చిన్న కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను పైన. సో ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బాదం మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినది తప్పకుండా లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.